ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. అంతులేని ఆరాటమే ఉంది, నిద్దురంటూ రాదు గాని కళ్ళ నిండా నీ కలే ఉంది. ఆకలంటూ లేదు గాని అంతులేని ఆరాటమే ఉంది, నిద్దురంటూ రాదు గాని కళ్ళ నిండా నీ కలే ఉంది. ఏ మారిపోయాను నే మారిపోయాను, నీ కొట్టే ఊహల్లో పడి చేజారిపోయాను నే పారిపోయాను, నీ వైపెన నుంచి వెలువడి నీ పైన నా ప్రేమ బలపడి. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, ఏం కావాలి బ్రో? మీరు రూముల్లోకి వెళ్తున్నారు వస్తున్నారు, లేడీస్ ఉన్నారు కదా. నేను లోపల చూసుకునే వచ్చాను బ్రో. పెళ్ళిళ్ళు బ్రో, కొంచెం డీసెంట్గా ఉండాలి కదా. అదే చూసుకోవాలిగా అంటున్నాను బ్రో. ఎవరికి చెప్తున్నావు బ్రో? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అది కాదు బ్రో. కార్తిక్, చరణ్ గురించి తెలీదా? నువ్వేం తనకి చెప్పక్కర్లేదు. మనల్ని పట్టుకుని డీసెన్సీగా ఉండమంటున్నాడు, ఇండీసెంట్గా మనమేం చేశాం? సిల్లీ ఫెలో, చిప్పు తోపినట్టుంది వీడికి. ఏమీ అనుకోకండి చరణ్ గారు, మీ గురించి తనకి తెలీదు. అయ్యా పర్వాలేదండి. చరణ్ గారు ఏం కావాలి? ఏం లేదండి, ఈ ఫ్లవర్స్ ఇచ్చేసి రూమ్ లో స్వీట్స్ ఏవో ఉన్నాయట కదా, వాటిని ప్యాక్ చేయమని చెప్పి బామ్మగారు చెప్పారు. ఇదిగో ఇక్కడే ఉన్నాయి కదా బెడ్ మీద, ఇవే ప్యాక్ చేయాల్సింది. ఎగ్జాక్ట్లీ, అవే అవే ఆ స్వీట్సే, వాటికోసం వచ్చాను. వీడొకడు సినిమా మధ్యలో సిగరెట్ ఆడలాగా. స్వీట్ బాక్స్ కోసమేనా మీరు వచ్చింది? కాదు, అవి ప్యాక్ చేయడానికి కావాల్సిన ప్యాక్ రోల్స్ కోసం వచ్చాను అనుష గారు. వన్ మినిట్ అండి. బ్రో ఇవి కొంచెం పట్టుకోవా. వెళ్ళి ప్యాక్ చేసుకోండి. కొంచెం తప్పుకుంటారా? ఏమవుతుందో మనలో మనలో, మన మనసులో ఏం జరిగిందో కలలో కలలో, కలబుల కలలో ఏమెదురైందో కథలో కథలో, పల్లవి
ప్లాస్టర్ చేతికి చుట్టుకోవడం మానేసి బట్టలు సర్దు. ఎలా ఉంది మా పర్ఫార్మెన్స్? ఈ కాఫీ టిఫిన్లు ఇచ్చేవాడికి ఏం తెలుసు మన డాన్స్ పర్ఫార్మెన్స్ గురించి? ఇలాంటి సాంగ్స్ కి, అలాంటి విలేజ్ మాస్ పీపుల్స్ కి బాగా తెలుస్తుంది వాటి పల్స్. రే చెప్పరా, ఎలా ఉంది మా పర్ఫార్మెన్స్? చాలా బాగుందండి. ఒక్క నిమిషం బేబీ, ఒక్క నిమిషం. రే జీడిపప్పు ఉప్మా ఎప్పుడు తెమ్మానను? ఎప్పుడు తెచ్చావరా? నీ పులిపిరికాయ నీ మీసం మీద ఉన్న శ్రద్ధ గెస్ట్ల మీద చూపించు, బాగుపడతావు. నా గెటప్ మీద నా ముగ్గుడికి డౌట్ వచ్చిందా? అంత లేదులే, వాడి శ్రద్ధ మోజంతో ముసలి దాని మీదే. ఏంటో చూపు, పర్ఫార్మెన్స్ చూసి ఫ్యూజులు ఎగిరిపోయాయా? డాన్స్ చేసి అలసిపోయాం, ఉప్మా ఇటువు. సోల్మేట్, నువ్వు ఇలా పడుకుంటే తినడానికి ఇబ్బందిగా ఉంటుంది, అందుకే కొంచెం కూర్చో, నేను తినిపిస్తాను. బాగుందా? సూపర్. ఇంతకీ ఈ బాగోతం, అదే ఈ డాన్సులు ఎందుకండి ఇప్పుడు? పెళ్లిలో స్పెషల్ పర్ఫార్మెన్స్, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాం. అదిరిపోయింది ఉప్మా. రే బుజ్జ, ఒకసారి టర్నింగ్ ఇచ్చుకో. ఎందుకు సార్? రే అభిమానం చూపిస్తే అర్థం చేసుకోవాలి. తిరుగు బుజ్జి, ఇది కొంచెం పట్టుకో. ఇదేంటి వాయిస్ తేడాగా ఉంది? ఇంకోసారి. అబ్బా నొప్పి ఎక్కువై వాయిస్ తేడా వచ్చింది. నువ్వే తేడాగా ఉన్నావు, వాయిస్ దేముందులే. ఉప్మా బాగుందని ముచ్చటేసుకుంటానులే. కొడతావు కొడతావురా, ఇంటికి రా చెప్. తాగలరా, ఏంటి డౌట్? మీరు
పెళ్లి పటాకులు ఇంకా ఏమీ లేవు. స్టిల్ బ్యాచలర్స్ మేము. మనసులు కలిపిన మనుషులు, సోల్మేట్స్. అంటే ఆవిడ ఆంటీలా ఉంటేను. చందు ఆంటీ అంటున్నాడు. 20 ఏళ్ళ ఇలియానాలా ఉంటే ఆంటీ అంటావా? డోంట్ వరీ సోల్మేట్. మరి మీ సోల్మేట్ ని పెళ్లి చేసుకోబోయే విషయం మీ ఆవిడకి తెలిస్తే బాగోదు కదండి. అదొక పిచ్చిది. వైన్ షాప్ మందుకి మెడికల్ షాప్ మందులకి తేడా తెలియని అపాయకరాలు. అవును, ఇదే పెళ్లి ముహూర్తానికి పెళ్లి చేసుకోవచ్చు కదా. మా ఆవిడకి విడాకులు ఇచ్చిన తర్వాత నా సోల్మేట్ ని పెళ్లి చేసుకుంటాను. బేబీ, ఉప్మా చల్లారిపోతుంది, మనం కూర్చొని తిందాం. కమ్ ఆన్. ఉప్మా నీకోసమే వెయిటింగ్. బుజ్జు తీసుకురా. అరే బుజ్జు, ఒకసారి వెనక్కి తిరగరా. ఎందుకు సార్? తిరగోయ్. మా ఇద్దరి సోల్మేట్ జంటల జీడిపప్పు ఉప్మా సూపరు. ఇక వెళ్ళు. మీరు సోల్మేట్సా? పెళ్లి చేసుకుంటారా? అయినా ఆ మేసోల్ ఏంటి, ఆ గెటప్ ఏంటి? ఏమై నక్లెస్ గొలుసుకు డాన్స్ చేస్తావా? ఇప్పుడు చేయిస్తానే మీతో డాన్స్. సాంగ్ ఏంటో తెలుసా? సాంగ్ కూడానా? ఏం మాట్లాడుతున్నావే? కుర్చీ ఎందుకు? ఆ కుర్చీని మడత పెట్టి సాంగ్ ప్లీజ్. ఆ కుర్చీని మడత పెట్టి రే, ఏంట్రా అలా చూస్తున్నా? ఇంకా ఎక్కడ ఉన్నావేంటి? వెళ్ళు, మేము సాంగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. నన్ను మొరటోడంటాడా? నేను మొరటోడ్లాగున్నానా? అబ్బో, నా వల్ల కావట్లేదు, చవట్లేమో, కారిపోతున్నాయి. వదినేదో ఫ్లోలో వంటవాడిగా వెళ్ళు అంటే పబ్బం గడుపుకోవడానికి ఎదురు చెప్పకుండా ఎగేసుకుంటూ వచ్చాను. కానీ ప్రాక్టికల్గా ఆ పొయ్యిలు, ఆ వేళ్ళు, వంట, అమ్మో, టార్చర్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది. వాడి లవర్ ఎవరో, ఎక్కడుందో, ఏంటో, ఎప్పుడు వస్తుందో, ఏమీ తెలియట్లేదు. హాయ్ బుజ్జి. బుజ్జా, వాడెవడదునా? నేను రితికను మాట్లాడుతున్నాను. ఏ రితిక, నువ్వు వంట మనిషి బుజ్జిగా అక్కడికి వెళ్ళావు, మర్చిపోయావా? మర్చిపోయాను వదనా. ఇంత అజాగ్రత్తగా ఉంటే మొదటికే మోసం వస్తుంది. అలర్ట్గానే ఉంటాను వదనా, సారీ. ఏమైనా తెలిసిందా? చరణ్ లవర్ గురించి తెలియలేదు వదనా. ఇంకొకటి తెలిసింది కానీ ఇంటికి వచ్చాక చెప్తానులే. ఏం తెలిసింది? నాకు సంబంధించింది వదనా. అయినా దాని గురించి తర్వాత మాట్లాడతాను, పెట్టే. రితిక హైడ్ చేసిన విషయం ఏమై ఉంటుంది? ఆహా.
చూస్తుంది ఈ గాలి తగులుతుంటే. అమ్మయ్యా, రే చందు, నన్ను వదిలేసి ఇక్కడికి వచ్చి ఇంకో దాంతో కులుకుతావా? ఇంటికొచ్చాక చెప్తా. నా మీద ప్రేమ భయం నటిస్తూనే రెండో అకౌంట్ ఓపెన్ చేసావు కదూ. చరణ్ కి ఆర్ట్ ఫిల్మ్ షూటింగ్స్ లో హెల్ప్ఫుల్ గా ఉన్నావనుకుంటే సెటప్ను సెట్ చేసుకుని కులుకుతావా? ముందు నా వేడి తగ్గాక నీ సంగతి చెప్తాన్రా. చీరలు బట్టలు అన్ని పెట్టేశాం కదా, స్వీట్స్ కూడా వచ్చేసాయి. అవునను, అన్ని వచ్చేసాయి. సరే, మిగతా ఇంకేం రావాలి? అన్ని వచ్చేసాయే. కౌశిక్ గారికి డ్రెస్సులు తీసుకోవాలి, మొన్న తెచ్చిన డ్రెస్సులు. ఎవరు నువ్వు? అది 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 నేనేనండి, నేనే. నువ్వు గెస్ట్లకి కాఫీలు టీలు అందించకుండా ఫ్యాన్ దగ్గర కూర్చున్నావేంటి? అంటే ఇప్పటిదాకా అందించి బాగా అలిసిపోయానండి. సర్లే, నువ్వు ఇలా ఫ్యాన్ దగ్గరే కూర్చోటం మా బామ్మ చూస్తే ఆ కుర్చీ మర్త పెట్టి. సారీ మేడం, ఇప్పుడే వెళ్తాను. అమ్మా, పెళ్లికి సంబంధించినవన్నీ రెడీ అయిపోయాయి కదా? అన్నీ రెడీ అయిపోయాయి. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. అవును, తాలిబుట్టు తీసుకొచ్చారా? అయ్యో, అందుకే నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, నువ్వేమో కంగారు పెట్టద్దు అంటున్నావు. సర్లే, నేను చూసుకుంటాను. ఇప్పుడే వెళ్ళి తీసుకురమ్మని ఎవరినైనా పురమాయించరా? అనుషా, ఏంటి మావయ్య? గోల్డ్ షాప్ కెళ్ళి తాలిబుట్టు తీసుకురామ్మా. అలాగే మావయ్య. ఎక్స్క్యూజ్ మీ, మీరేమనుకోకపోతే నేను వెళ్ళి తీసుకొస్తాను. పర్లేదులే బాబు, అనుష వెళ్తుంది. మీరు పెళ్లికొచ్చారు, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం? అయ్యో, ఇందులో ఇబ్బంది ఏముందండి? అంటే తను ఒక్కరితే స్కూటీలో వెళ్ళి గోల్డ్ తీసుకురావడం సేఫ్ కాదు. నేను కార్లో తీసుకువెళ్ళి జాగ్రత్తగా కార్లో తీసుకొద్దామని. సరే చరణ్, వెళ్ళండి. మీరు డైరెక్ట్గా శిల్పవరింటికి వచ్చేయండి. ఓకే 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 గోపి గారు. అనుష గారు, వెళ్దామా? పదండి. ప్లీజ్ రండి. చరణ్ గారు, 1 మినిట్, పల్లవిని కూడా తీసుకెళ్దాం. పానుష, మనకి ప్రైవసీ లేకుండా సోడబుడ్డ అవసరమా? ఛా, పల్లవి. ఓకే, మీ ఇష్టం. పల్లవి, పల్లవి. పల్లవి, మావయ్య గోల్డ్ షాప్కి వెళ్ళి తాళి తీసుకురమ్మన్నారు. చరణ్ గారిది హెల్పింగ్ నేచర్ కదా, నేను వెళ్ళి తీసుకొస్తానని మావయ్యతో చెప్తే ఒప్పుకున్నారు. నాకు కొంచెం పనుంది, మీరిద్దరూ వెళ్ళొచ్చు కదా. అనుష గారు, మీరు రారా? చెప్పాను కదా, చిన్న పనుంది, మీరు వెళ్ళండి. అది కాదు, ఓ గాడ్, హెల్పింగ్ నేచర్ ప్లాను స్పాయిల్ అయిపోయింది.
ఓకే ఓకే, కమింగ్ కమింగ్. అక్కడ ఛాన్స్ దొరకచ్చు, అప్పుడు అనుష కైలవి చెప్తాను. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.